అక్రమంగా మొరం కంకర ఇసుక రవాణా అనుమతులు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు మైనింగ్ ఏడి క్రాంతి కుమార్ హెచ్చరిక. ఈ క్రాంతి కుమార్ అంటే యాదకొచ్చిందయా? ఈ సిగ్నేచర్ స్టూడియోలో ఉంటాడా క్రాంతి? ఇక చూడరు వాని కథ. నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ ఇక ఈ క్రాంతి ఉన్నాడా? వీడే ఆడు సందేపల్లి క్రాంతి కుమార్. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్డ్. వీళ్ళు ఎక్స్ట్రాక్షన్ కేసులు అయి పీడియాట్లో అరెస్ట్ అయ్యి పోయినారు. వీళ్ళ కథ ఏంటంటే ఈ సిగ్నేచర్ స్టూడియోలో ఇవాళ ఈ సిగ్నేచర్ స్టూడియో కథ ఏందో కూడా చెప్తా. ఈ సిగ్నేచర్ స్టూడియో మహేందర్ అంటోడు ఇక్కడ శంషాబాద్ దగ్గర లాడ్జీల బిజినెస్ చేసేది. ఇక మీకు ఎరికే కదా లాడ్జీల బిజినెస్ అంటే. వాడు వీడు ఆ శిల్క ప్రవీణ్ గాడు. మీరా అరణా గురించి మాట్లాడేది, తీన్మార్ మలన గురించి? ఇగో బీర్లా ఐలే అనేటువంటి యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నేత, ఆలేరు ఇన్ఛార్జి, ఆయన 5 కోట్ల రూపాయలకు బెదిరించిన కేసులో వీళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. వీడేవాడు. వీళ్ళు మనకు నీతులు చెప్తారు. ఇగో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసు డీటెయిల్స్ ఇగో ఇవే. అటెంప్ట్ టు ఎక్సాట్ మనీ ఆఫ్ 5 crores. ఇక చూసుకో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు. సందేపల్లి క్రాంతి కుమార్ శంకర్, ఏజ్ 23 years, యాడ్ ఏజెన్సీ, రెసిడెన్స్ బిసైడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉప్పల్, మాటూరు విలేజ్, మూటకొండూరు మండల్ ఆఫ్ యాదగిరిగుట్ట డిస్టిక్. ఇగో ఇది వీళ్ళ దందా. ఇగో ఇది కేసు డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ నెంబర్లు. ఇగో రాచకొండ సిపి మహేష్ భగవత్. ఇగో వాళ్ళు వాడిన మారణాయుధాలు చూపిస్తున్నాడు చూడండి. ఇగో వీడే. వీళ్ళందరితోటి రవి ప్రకాష్ అనేటోడు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరితోటి తీన్మార్ మల్లన మీద బట్టగాలు చేయించే కార్యక్రమం చేసిండు అన్నట్టు. అదే రవి ప్రకాష్ చేసినటువంటి కథ. వీళ్ళందరినీ గ్యాంగును కూడగడుతుంది రవి ప్రకాషే. తెలంగాణ ప్రజలు తంతర్రా, నేను గుర్తుపెట్టుకో, ఆ రోజు వస్తుంది. ఇంకా తెలంగాణ జీవితాలతో ఆడాలని చూస్తే